జగదేవి వీరుడు అతిలో ఒక సుందరి చిత్రం పూర్తయి 30 సంవత్సరాలు కావస్తున్న ఈ శుభతరుణంలో ఆ సినిమాతోటి సంబంధం అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సినిమా అనేది సమిష్టి కృషి ఫలితం అని అంటానికి పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా జగదేవి వీరుడు అతిలో ఒక సుందరి. ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు, ప్రతి టెక్నీషియన్, ప్రతి నటీనటులు వాళ్ళ వాళ్ళ ప్రతిభని కనపరుస్తూ ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి, ఇది ఒక క్లాసిక్ అవ్వడానికి, మన సినీ చరిత్ర, తెలుగు సినీ చరిత్ర చూసుకుంటే కనుక అందులో టాప్ 25 మూవీస్లో ఇది ఖచ్చితంగా ఆ 25 సినిమాలు ఇది చోటు దక్కించుకునేంత గొప్ప సినిమా. ఇది ది ఎవర్, దీనికి టైమ్లెస్, దీనికి జనరేషన్ గ్యాప్ లేదు. ఇది పాత సినిమా, పాత తరం వాళ్ళ సినిమా, ఇది కొత్త తరం వాళ్ళ సినిమా కాదు అని చెప్పే అవకాశమే లేదు. ఆ తరం ఈ తరం లేదు, చెప్పాలంటే ఇది టైమ్లెస్ సినిమా, ఇది ఎవర్ క్లాసిక్ సినిమా. ఇలాంటి సినిమాలో నాకు నటించే అవకాశం దక్కినందుకు ఇది నా నట జీవితంలో ఇది నాకు గొప్ప అదృష్టం నేను భావిస్తున్నాను. జగదేవి వీరుడు అతిలోక సుందరి గురించి మనం ప్రస్తావించాలి, మొట్టమొదటిగా ప్రస్తావించాలి, అగ్రతాంబూలం ఎవరికైనా ఇవ్వాలి అంటే అది ఈ సినిమాకి కేంద్ర బిందువు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి ఇవ్వాలి. ఆయన ఈ సినిమాలో మూల కథ విన్న దగ్గర నుంచి ఈ కథ తెర మీదకు తీసుకొచ్చేదాకా ఆయన పడిన శ్రమ కానీ, శ్రద్ధాశక్తులు కానీ అంతా ఇంత కాదు. దీన్ని చాలా అద్భుతంగా ఆద్యంతం దీన్ని చిత్రీకరించారని చెప్పాలి. అలా చెప్పాకంటే దీన్ని చాలా చెక్కారు, మలిచారు అని చెప్పాలి. ఒక శిల్పిలాగా, ఒక దీక్షతోటి ఈ సినిమాకి ఆయన పనిచేశారు. అలా చేయడానికి నాకు తెలిసి ఒక చిన్న కారణం ఉంది. ఈ సినిమాకు ముందు ఆయన కొంచెం డల్ పీరియడ్, కొంచెం ఫెయిల్యూర్ చూశారు. ఈ సినిమా తోటి మళ్ళీ తిరిగి తను తనేంటో, తన పవర్ ఏంటో, తన సత్తా ఏంటో నిరూపించుకోవాలన్న కసితో ఈ సినిమా చేశారు. అది కూడా ఒక ప్రధాన కారణం. ఇంత అత్యద్భుతంగా తెరకెక్కింది అంటే కనుక, అండ్ చాలామంది ఈ సినిమా కథ విన్నవాళ్ళు, లేకపోతే ఇలాంటి సినిమా చేస్తున్నాము, ఏది సోషల్ ఫ్యాంటసీ సినిమా చేస్తున్నాము అనుకున్నప్పుడు చాలామంది కామెంట్ చేస్తారు, ఈ రోజుల్లో చందమామ కథ ఎవరు చూస్తారు అని చెప్పేసి ఎద్దేవా చేశారు. బట్ అలాంటి వాళ్ళందరికీ రాఘవేంద్రరావు గారు ఈ సినిమాని ఇంత అత్యద్భుతంగా చిత్రీకరించి, ఇంత ఘన విజయం సాధించి, ఈ ఘన విజయం ద్వారా వాళ్ళందరికీ ఒక చెంపపెట్టులాగా సమాధానం చెప్పారు. ఈ సినిమాలో దుష్ట మాంత్రికుడు అమరేష్ పురి అయితే, ఈ సినిమాకు సంబంధించి ఒక సృష్టి మాంత్రికుడు మా రాఘవేంద్రరావు గారు. ఆయన మాకందరికీ అందించినటువంటి అద్భుతమైన సినిమా ఇది. ఈ సమయంలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సమయంలో మా రాఘవేంద్రరావు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, అలాగే మా ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ, వి లవ్ యూ. శ్రీదేవి గురించి చెప్పాల్సి వస్తే శ్రీదేవి లేనిదే ఈ సినిమా లేదు. ఈ పాత్ర, ఈ సినిమా కేవలం శ్రీదేవి కోసమే తయారయ్యా అనిపిస్తుంటుంది. అండ్ శ్రీదేవిని తప్ప మరొకరిని ఆ దేవతగా, ఆ దేవత పాత్రలు ఎవరిని ఊహించుకోలేము. తన అందచందాలతోటి, తన హొయ్యలతోటి, అలాగే తన చిలక పలుకులతోటి, అమాయకపు ఆ చూపులతోటి, ఆ ఎక్స్ప్రెషన్స్ తోటి వావ్ అంటే శ్రీదేవి అత్యద్భుతంగా చేసింది. అండ్ పాత్రలో లీనమైపోయింది. ఇప్పటికీ మనం శ్రీదేవిని తలుచుకుంటుంటే అతిలోక సుందరి అంటున్నామంటే ఆ పాత్ర యొక్క ఇంపాక్ట్ ఎంత ఎంత తీవ్రంగా ఉందో, ఎంత లోతుగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతటి ఇంపాక్ట్ని ఇచ్చినటువంటి సినిమా. అండ్ నిజంగానే శ్రీదేవి అందులో జీవించింది. అండ్ తనతో చేయటం అనేది నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం, ఒక అద్భుతమైనటువంటి అనుభూతి అది, నాకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ సాంగ్స్లో చేసేటప్పుడు నేను చాలా ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సరే మనం కనిపించే పరిస్థితి కాదు. తన అందాలతోటి, తన లుక్స్ తోటి, తన హొయ్యలతోటి తినేస్తుంది. అలాంటి శ్రీదేవితోటి చేయటానికి ఫస్ట్ టైం నేను పోటీ పడ్డాను. తనతో మ్యాచ్ చేయటానికి కొంచెం శ్రమ పడాల్సి వచ్చింది. బట్ ఆ రకంగా శ్రీదేవితోటి చేయటం అన్నది నాకు ఒక స్వీట్ మెమరీ. నా జనరేషన్ సంబంధించి
నా నేను చూసినటువంటి గొప్ప నిర్మాత, అభిరుచి ఉన్న నిర్మాత, భారీతన నమ్మకం నిర్మాత, ఏమాత్రం ఖర్చుకు వెనకడి నిర్మాత, కాంప్రమైజ్ కాని నిర్మాత ఎవరైనా ఉన్నారంటే అది ఒకే ఒక్కరు నాకు తెలుసు, అది అశ్విని దత్ గారు. ఆయన ఎంత క్యాష్ మిగిలింది అని చూసుకోరు, ఎంత కీర్తి మిగిలింది, ఎంత కీర్తి దక్కింది అన్నది ఆయన చూసుకుంటారు. ఆ విషయంలో మాత్రం ఎవరు ఆయనతో పోటీ పడలేరు. అలాంటి గొప్ప నిర్మాత ఆయన. ఆయన రాజీ పడరు, కాంప్రమైజ్ కారు ఎక్కడ కూడాను. క్వాలిటీ విషయంలో కానివ్వండి, భారీ తరంలో కానివ్వండి, ఆ రిచెస్లో కానివ్వండి, ఎప్పుడూ పరితపిస్తూనే ఉంటారు. అండ్ అలాంటి నిర్మాత, నా నిర్మాత అవటం అన్నది, ఆయన నాకు ఇలాంటి గొప్ప సినిమా నటించే అవకాశం నాకు ఇవ్వటం అన్నది, నేను కూడా ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అశ్విని దత్ గారు. సాహిత్యపరంగా ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం, ఒక్కొక్క పాట ఒక్కొక్క అద్భుతం. అందులో శ్రీ కీర్తి శేషులు వేటూరు గారి రాసినటువంటి పాటలు వావ్ అనిపిస్తుంటాయి. అది అహో మహోదయం అంటూ ఆ కాశ్మీరు, ఆ లోయల అందాల గురించి తెలియజేస్తూ ఒకటి పాట అయితే, ప్రియతమా అంటూ ఒక మనోవేదంతో ఒక రసికతని ఉట్టుపడేలాగా మరొక పాట అయితే, మాస్ లెవెల్కి వెళ్ళి అమ్మని కమ్మని దెబ్బ ఎంత తీయగా ఉంది రో ఎప్పుడు ఆ లెవెల్లో, ఇవన్నీ కూడాను చాలా చక్కగా, అంటే ఆ సాంగ్స్ అవి వింటుంటే ఇప్పటికీ కళ్ళ కట్టేట్టుగా, షూటింగ్ సమయంలో ఏం జరిగింది, ఎలాగా నేను శ్రీదేవి ఎలాగా డ్యాన్స్ వేసావు ఏమిటి అనేది ఇప్పటికీ కళ్ళ కట్టినట్టు అనిపిస్తుంది తప్ప 30 సంవత్సరాలు అయిపోయిందని అనిపించట్లేదు. అమ్మని కమ్మని దెబ్బ ఆ సాంగ్ గురించి చెప్పాల్సి వస్తే, ఇళయరాజా గారు మార్నింగ్ 9 o'clock కూర్చుని ఆయన హార్మోనియం మీద ఒక ట్యూన్ అనుకున్నారు. ఆ ట్యూన్ మాకు మధ్యాహ్నం కల్లా పంపించారు, ఒక 2-3 అవర్స్లో. మేమంతా నేను రాఘవేంద్ర గారు సెట్లో ఉండి ఆ సాంగ్ను విన్నాము, చాలా బాగుందనిపించింది. అప్పుడు ఇంకా లిరిక్స్ రాలేదు, వెంటనే వెయిటర్ గారికి పంపిస్తే వెయిటర్ గారు ఆయనతో పాటు కూర్చుని అప్పటికప్పుడు లిరిక్స్ అనుకోవటం, మాతో షేర్ చేసుకోవడం, రాఘవేంద్ర గారు వాళ్ళకి చాలా బాగా నచ్చింది, మా అందరూ కూడా చాలా బాగుందనిపించింది. అండ్ 4 o'clockకి సాంగ్ అయిపోయింది, అంత ఫాస్ట్ ఉంటుంది. అంటే ఫ్యూ అవర్స్లో ఆ సాంగ్ని కంపోజ్ చేయటం, రాయటం, అలాగే రికార్డ్ చేయటము అయిపోయింది. ఆ సాంగ్ ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయే సాంగ్ అయింది అది. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి ఇందులో ఫోటోగ్రాఫర్ శ్రీ విన్సెంట్ గారు. ఆయన గొప్ప ఫోటోగ్రాఫర్. ఈ సినిమాలో ఆయన విఎఫ్ఎక్స్ లేని రోజుల్లో అత్యద్భుతంగా తీసి చూపించారు. అంటే ఉదాహరణకి శ్రీదేవిని దేవకన్యలా చూపించి, ఎంతో అందాలతో చూపించి, నిజంగా దేవకన్య అని ఆశ్చర్యపోయేలాగా చూపించారు. అలాగే కొన్ని లొకేషన్స్ మేము ఇండోర్లో తీసినవి, ఇది ఎక్కడో మంచుకొండల్లో బయటకు వెళ్ళి తీసారా అన్నంతగా అద్భుతంగా మ్యాచ్ చేస్తూ ఎన్నో అందచందాలని ఆయన ఇక్కడే స్టూడియోలో సృష్టించారు, చూపించగలిగారు. అలాగే దేవకన్య తిరిగి తన స్వర్గానికి వెళ్ళిపోయే టైంలో చూపించినటువంటి ఇవన్నీ కూడా, ఆ రోజులు విఎఫ్ఎక్స్ లేవు, స్పెషల్గా ఎలాంటి గ్రాఫిక్స్ లేవు, ఆ రోజులు అత్యద్భుతంగా తీసి వావ్ అనిపించారు. అరంగ విన్సెంట్ గారిని కూడా ఈ సినిమా ద్వారా ఎప్పుడు మనం మర్చిపోలేము, ఎప్పుడు ఆయన మనకు గుర్తుండిపోతారు. జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇది నా కెరీర్లో నాకే కాదు ఈ సినిమాకు పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి కెరీర్లో కూడా ఇది ఒక ఆణిముత్యం, ఇది ఒక క్లాసిక్ సినిమా. ఈ సినిమాకి పాత కొత్త అంటూ ఏమీ లేదు, అంటే ఇట్స్ ఎ టైమ్లెస్ మూవీ. ఎప్పుడు చూసినా, ఏ జనరేషన్ ఫ్యూచర్లో చూసినా, ఎప్పుడు చూసారే ఇది ఫ్రెష్గానే అనిపిస్తుంటుంది. సచ్ ఎ లవ్లీ మూవీ. అండ్ ఇలాంటి సినిమాలో నేను పార్ట్ అవటం అన్నది, ఇది నాకు దొరికినటువంటి అద్భుతమైన అవకాశం. ఆ రకంగా నటుడుగా నా జన్మ ధన్యమైనట్టు అలాంటి సినిమాలు చేయటం అన్నది.